నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు గత 5 ఏళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు, ఏమి ఏది జరగనట్లు, తర్వాత ఈ 100 రోజుల్లోనే అంతా చాలా ఉపద్రవాలు అంతా ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడారు. తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ఆర్లు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి, అంతకుముందు డిఎన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉండేవి ఒకసారి బేరీ చేసుకోవాలన్న ఆయన. అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ ఈ అంటే ఎవరు మీకు సరిగా ఎలక్షన్స్ లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చంపాలనే సాంప్రదాయం ఆ వరవడి స్టార్ట్ అయిందే వైఎస్ఆర్లతో. అసలు ఈ 5 ఏళ్లలో ఏమి జరగనట్లు, అసలు ఇప్పుడు పెద్దపల్లిలో నాగమ్మ రేప్ చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డి చెప్పాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారని వాళ్ళ ఊర్లో అంబకపల్లి రూట్ లో పోతాంటే టపాసు పెంచారని నాగరాజును మర్డర్ చేసింది తర్వాత ఎవరు చేశారో అవినాష్ రెడ్డి చెప్పాలా. దుద్దగుంటలో పరమేశ్వర రెడ్డి అనేత కిరాతకంగా హత్య చేశారు, అది ఏం జరిగిందో చెప్పాలా. అంటే ఇవన్నీ వాళ్ళ హయాంలో జరిగినట్టు కాదా, ఇప్పుడు ఏదో జరిగినాయని ఇప్పుడు ఏదో కొత్తగా ఏమైనా. అసలు పులివెందుల్లో ఈ భయభ్రాంతులకు గురి చేసి ఈ రకమైన దాడులు చేసి మిమ్మల్ని ఒప్పించుకొని ఇంత ఇదంతా సృష్టించింది అసలు మీరు కాదా? అసలు మీరు పులివెందుల్లో ఉండే శాంతి భద్రతల గురించి వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది అసలు మీకు లేనే లేదు. తర్వాత 2వ పాయింట్ వచ్చేసి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడాడు. ఎవరైనా మీరు విలేకరులు ఉన్నారు, మీరు ఉన్నారు, టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా ఎవరు లీజ్ ఉంటే వాళ్ళు చేసుకోమన్నారు. ఇల్లీగల్ మైన్లన్నీ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ఆపుకున్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్ ఎక్కడ జరగలేదు. అలాంటిది అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన మాట్లాడటం, అసలు అక్రమ మైనింగ్ కానీ వీటి గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీ వయస్సు ఉన్నది దాంట్లో వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాయా నాకు ఇది తెలియలేదు. నాకు కొంచెం రౌడీజంగా ఉండేవాళ్ళు అతను కావాలా, వీళ్ళను నామినేషన్ తట్టుకోవాలంటే భాగస్వామిగా రాజారెడ్డి గారిని చేర్చుకుంటే, భాగస్వామిగా చేర్చుకునే పాపానికి ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకుని దాంట్లో వచ్చే విపరీతమైన డబ్బులతో రాజకీయం చేసి అసలు మీ వైఎస్ఆర్ల రాజకీయ పునాదులే నీకు అక్రమ మైనింగ్ హత్యతో వచ్చినది కాదా? ఆ విషయం కూడా నువ్వు వచ్చి మర్చిపోతే ఎట్లా? తర్వాత అంతెందుకు మీ మామ అక్కడ గ్రానైట్ వ్యవహారాల్లో అక్కడ చాలా ఇది జరిగి ఒక అతన్ని మర్డర్ చేసి ఆ మర్డర్ కేసులో జైలుకి పోయించి లాస్ట్ 5 ఏళ్ళు నీకు సంబంధం లేకుండా కూడా ఒక పెద్ద కంపెనీలో 50% షేర్ దౌర్జన్యంగా తీసుకుని 5 ఏళ్ళు మీరు కాదా అక్రమ మైనింగ్ చేసి డబ్బులు సంపాదించింది మీరు కాదా? ఒక పక్క మీ అన్న కుటుంబం చూస్తే ఆయన నర్సయ్యని చంపి ఆ మైనింగ్ తర్వాత మీ కుటుంబానికి వస్తే మీ పిల్లనిచ్చిన మామ అట్లా చేసి నువ్వు మళ్ళీ అక్రమ మైనింగ్ గురించి మాట్లాడతావు. మీ ఇద్దరు దొద్దులు పెడితే మీ నాయనది వైఎస్ భాస్కర్ రెడ్డి గారిది గత 5 ఏళ్ళు 40% ఆ తర్వాత ల్యాండ్ ఓనర్కి ఇచ్చి మైన్ ఓనర్కు 5-12 పైసలు ఎవరికి? అవినాష్ రెడ్డి స్వయాన వాళ్ళ నాన్న అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి. ఆ తర్వాత నీతో పాటు ఆ కేసులోనే మీ సామముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డికి, తర్వాత నీకు చిన్నాయన అయినటువంటి వైఎస్ మధుకు, తర్వాత భూమయ్య గారి పల్లె బైబిరెడ్డి వేముల జెడ్పీటీసీకి, తర్వాత వేలుపుల రాముకు 5-12 పైసలు అంటే 60 పైసలు అతనికి 40 పైసలు చేసి 5 ఏళ్ళు అక్రమ మైనింగ్ చేసింది మీరు కదా? మీ తండ్రికి వాటాలి దాంట్లో. తర్వాత ఒకరు వచ్చేసి కేర్ టేకర్ అంటారు ఆ మైనింగ్ టిఫిన్ మైన్స్ కంటే నేనే కేర్ టేకర్ అని ఒక ఆయన అంటారు. ఆయన కేర్ టేకర్ అంటే దాన్ని సంరక్షకుడు, సంరక్షించే బాధ్యత అని. సంరక్షించాల్సిన వాళ్లే అశోకప్ప అనే అతనితో పక్కన మైన్ తీసుకుని దాంట్లో సొరంగం కొట్టి టిఫిన్ వెరైటీస్ లేకపోయి అక్రమంగా దాంట్లో టిఫిన్ వెరైటీస్ అంతా 5 ఏళ్ళు కొల్లగొట్టింది మీరు కదా? దాంట్లో కూడా మీ ఫాదర్కు 12 పైసలు వాటా? అంటే అక్రమ మైనింగ్ చేసింది మీరు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అరికట్టింది మేము, దాని మీద మాట్లాడతారు. ఇంకోటి వచ్చేసి జిలెటిన్ స్టిక్స్ అదేదో ఇల్లీగల్ కాంట్రాక్ట్ తో ఎవడో వాడు పొరపాటు చేశాడు. తర్వాత దానికి ఇది కొత్త సాంప్రదాయం, అది ఎవరైనా
ఈ రకమైన సాంప్రదాయాన్ని ఖండించాల్సిందే. కానీ ఇదే జిలస్టిన్ స్టిక్స్ వాడి 30 సంవత్సరాల కిందట పార్నపల్లిలో ధనంజయ నాయుడు వాళ్ళ పెద్దనాయన సూర్యనారాయణ ఇల్లు పేల్చింది మీరు కాదా? ఆ విషయాలు మీరు మర్చిపోతే ఎట్లా? ఇదే డైనమైట్లు పెట్టి పార్నపల్లిలో పేల్చలేదా? అంటే ఈ సాంప్రదాయం ఈ రోజు మీరు ఇది కొత్త సాంప్రదాయం మంచి పద్ధతి కాదని చెప్పే ఈ సాంప్రదాయం 30 ఏళ్ల కిందటనే మీరు వాడినారు. అంటే మీరు ఇంకా ఎంతటి కిరాతకులో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ తెలియకుండా ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే, తర్వాత మట్కా, తర్వాత జూదం ఉంది. ఇదో అవినాష్ రెడ్డి, నీకు టైం ఉంటే పులంగల దగ్గరికి రా, నేను వస్తాను, పాత్రికేయులు వాళ్ళు వస్తారు, కామన్ పీపుల్ అడగండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్కా బంద్ అయిందా లేదా అని. మట్కా బంద్ అయిందంటే నువ్వు ఏం చెప్పినావు నేను చేసినానికి రెడీ. మేము ఫస్ట్ డేనే వచ్చిన డిఎస్పీలకు సీఏలకు కూడా మట్కా విషయంలో మేము జోక్యం చేస్తాము. మా క్యాడర్లో ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళు కూడా మేము పిలిచి చెప్పినాం, మట్కా తొలగిపోతే మేమేం చేయలేమని. మేము అంత స్ట్రిక్ట్ గా, అంత హానెస్ట్ గా ఈరోజు మట్కా లేకుండా చేస్తే మట్కా గురించి కూడా నువ్వు మాట్లాడతావు. మీ బతుకులు తర్వాత ఎవరికి తెలియదు. 5 ఏళ్ళు మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టుకున్నారు మీరు. ఆ విషయం మీకు గుర్తుందో లేదో, 5 సంవత్సరాలకు ఫ్లెక్సీల డబ్బు అంతా కూడా మట్కా నిర్వహించే అతనే ఆ ఫ్లెక్సీల డబ్బు అంతా కూడా మట్కాతోనే మీరు అడుగుతారు. అంత నీచానికి మేము దిగజారట్లే. ఇంకోటి అసలు అతను ఎంపీగా ఉండి అతను ఎంపీనా, అతనికి ఏదైనా అవగాహన ఉందా లేదా అనే దానికి కూడా నాకైతే అర్థం కాదు. అతను చెప్తున్నాడు జూదాలు ఆడతారట ఇక్కడ, ఆ జూదాల డబ్బులు వేరే ఇక్కడ దొంగతనాలు, ఇక్కడ దొంగతనాలు 30-40 దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలు అంతర్రాష్ట్ర ముఠ నుంచి దొంగతనాలు జరిగింది. ఇక్కడ జూదంలో డబ్బులు పోగొట్టుకుని ఇక్కడ ఈ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దొంగతనాలు చేస్తారట. అంటే ఇంత అవగాహన లేకుండా, అంటే ఇప్పుడు ఎక్కడైనా డెకాయిట్లు దొంగతనాలు కామన్ గా దొరుకుతాయి. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చుట్టూ రాజకీయం చేయాలనుకోవడం ఎంపీ గారు ఎంత దారుణమైన విషయం. అంత ఏమాత్రం అవగాహన లేకుండా అంతర్రాష్ట్ర ముఠ ఇంకోటి స్టేట్ గా అడుగుతారా, ఇన్నేళ్ళు మీరు పులివెందు నామాయణం డెవలప్ చేసి దొంగతనాలు జరిగితే ఒక సీసీ కెమెరా ఎందుకు పనిచేయడంలే? ఒక ఏదో ఒక క్లూ దొరకాలి కదా. అంటే మీ వ్యవస్థ మీది అట్లా తయారు చేసి పెట్టారు, ఇంకా మళ్ళా దాన్ని కూడా మళ్ళీ మా మీదకే వేయడము, ఇదంతా చాలా ఇది. మీరు కావాలంటే డిబేట్ కైనా రండి. మట్కా అనేది సంపూర్ణంగా అసలు నిర్మూలించే దాంట్లో మేము చాలా కూడా కట్టుబడి ఉన్నాం. ఇట్లాంటి పొద్దుబోని మాటలు, ఆ తర్వాత జూదాల గురించి మాట్లాడేది, ఆ తర్వాత ఇన్ఛార్జి పొలంలో జూదం ఆడతారనేది, మీరు ఇప్పుడు తోట పెట్టుకున్నారు, ఆడ మీ నాయన సింగిల్ విండో వేసినా వాళ్ళంతా 5 ఏళ్ళు జూదం, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి చిల్లర మనుషులు అనిపించుకోద్దండి. ఏదైనా ముందాగా బాధ్యతాయుతంగా మాట్లాడి ప్రతిపక్షంలో ఏదైనా విమర్శించండి, దాని ఏదైనా ఉంటే కూడా మేము సర్దుకుంటాం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు తప్పులు నిజంగా ఉంటే ఏదన్నా కానీ మంచి పాయింట్స్ ఉంటే అందించండి, మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చెప్తాం. కానీ ఇట్లా ఊరికి అనవసరమైన మాటలు అనవసరమైనవి మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. నీ విషయం కూడా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఇష్యూ జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్ లో పొద్దున్నే నీ సొంత మనిషిని నీ పిఏని నువ్వు కొట్టుకునే సందర్భం ఉంది. కాబట్టి ఇట్లన్నీ లోతుకు పోతే చాలా ఉంటాయి. విమర్శలు ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్ళినారు. అసలు నాకు ఒకటి తెలియక అర్థం కాలే, రాజగోపాల్ రెడ్డి ఇష్యూ నేను డీప్ గా చెప్పు, ఎందుకంటే అది పోలీసు ఎంక్వైరీ స్టేజ్ లో ఉంది. అది ఎంక్వైరీ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను దాని గురించి డీటెయిల్ గా చేస్తే దాంట్లో కొందరు మహిళలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినట్టుంటుందని ఆ కేసు నేను పూర్తి డీటెయిల్ మీకు పోదలుచుకోలేదు. అసలు మీరు మామూలుగా ఆ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అనేది భారతమ్మ వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ మధు వాళ్ళ మిస్సెస్ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి అసలు పక్కాగా వాళ్ళ మనసు వాళ్ళకి ఇట్లా అన్యాయం జరిగిందంటే అది పిలిపించాము. తర్వాత ఎస్పీ గారికి కూడా చెప్పాము, ఎస్పీ గారు కూడా బాగా కన్విన్స్ అయ్యారు. దాంట్లో వాస్తవాలు, ట్రాప్ చేసింది వాస్తవాలు, అసలు ఇలా ఇది తీసింది వాస్తవం, అదంతా బయటకు వస్తారు. ఇంకా 3-4 రోజుల్లో బయటకు వస్తారు. ఆల్రెడీ ఇప్పటికి దానికి సంబంధించిన 30 లక్షల చెక్కులు, 30 లక్షలు ప్రామిసరీ నోట్లు కూడా వాలంటరీగా వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చారు.
అంటే ఇవన్నీ మేము మోసం చేసి రాయించుకునేవాళ్ళం. అట్లా ఒక బాధితురాలి పక్క మన వాళ్ళు పోయి ఏదో చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి మీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి న్యాయం చేయాలని కూడా మా వాళ్ళు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా ఇది చేయడం దారుణం. అవన్నీ కూడా ఒక 3-4 డేస్ లో తప్పకుండా వాస్తవాలు రాజులో వాళ్ళకి ఇష్యూ ఏంది, వాళ్ళ మిసెస్ ఇష్యూ ఏంది, డాక్టర్ మధు అనే డాక్టర్ వాళ్ళ మిసెస్ కి ఏమాత్రం ఎంత మేర అన్యాయం జరిగింది, అవన్నీ కూడా ఒక 3-4 రోజుల్లో ఎఫ్ఐఆర్ కూడా అయిపోయి అంతా బయటకు వస్తుంది. దాంట్లో మహిళలు ఉన్నారు కాబట్టి నేను ఇంకా పూర్తి తర్వాత డెప్త్ లేకపోలేదు. వాళ్ళ మనుషులకు న్యాయం చేయాలని పోయి మా గురించి సాక్షిలు దాస్తీకమన్నారు సార్, అది కూడా 2-3 రోజుల్లో పేపర్లోకి వస్తుంది. ఏదేమైనప్పటికీ మా చంద్రబాబు నాయుడు గారు చాలా శాంతి భద్రతలు వాటి మీద చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇక్కడ అపాయింట్మెంట్ అయినారో అలాంటి వాళ్ళకు తొత్తులుగా పనిచేసే ఆఫీసర్లు కాకుండా చాలా నిజాయితీగా ఆనెస్ట్ గా పనిచేసే ఆఫీసర్లు వేసినారు కాబట్టి ఇదంతా చాలా సక్రమంగా జరుగుతూ ఉంది. లేదంటే మీరు చెప్పినట్లే మీలాంటి ఆఫీసర్లు అయితే అదే అత్యవుడు ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది కాబట్టి మీరు శాంతి భద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము దాని మీద చాలా బాగా కట్టుబడి ఉన్నాం.